ప్రకాశం జిల్లాలోనూ కూటమి అభ్యర్థుల నామినేషన్లు మొదలయ్యాయి. కొండపి అభ్యర్థిగా టీడీపీ నాయకులు బాల వీరాంజనే స్వామి నామినేషన్ వేశారు. కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన వీరాంజనేయులు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేశారు. ముందుగా టంగుటూరు వెళ్లిన స్వామి అంబేద్కర్, ఎన్టీఆర్, జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక రాష్ట్రంలో విధ్వంసం, అరాచకాలు, దళితులపై దాడుల్ని ప్రజలు భరించే పరిస్థితి లేదన్న స్వామి, వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొండేపు నియోజకవర్గానికి ఈరోజు నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో విధ్వంసాలు, అరాచకాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, దళితుల మీద దాడులు, అప్పులు, వీటన్నిటినీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భరించే పరిస్థితులు లేరు. అందుకోసం వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ చూడాలనేటువంటి సంకల్పంతో ఎన్డీఏ కూటమి ఇక్కడ పోటీలో ఉండడం జరిగింది. తప్పనిసరిగా ప్రజలు వైకాపాని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా కొద్ది రోజుల్లో ఉంది ప్రజా తీర్పుకి. ఈ 25 రోజుల్లో ప్రజలు తమ స్పష్టతగా తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని చేపట్టే తెలుగుదేశం పార్టీ అని మీకు తెలియజేసుకుంటూ, ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు. మన నియోజకవర్గంలో రెండు సామాజిక సేవ చేస్తున్నటువంటి కుటుంబాలు, దాంచల కుటుంబం, మాగుంట కుటుంబాలు అండగా నాకున్నాయి. తప్పనిసరిగా ఇక్కడ విజయం మేము సాధిస్తాం. ఈ ఏదైతే ప్రజా సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని మే 13వ తారీఖు ప్రజల ఓటరు తీర్పు ద్వారా స్పష్టంగా తెలియజేస్తూ వైసీపీని తరిమి కొట్టడానికి నిర్ణయించుకున్నారని తెలియజేస్తాను.